అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాయి బ్రాహ్మణులు విపరీతమైన కష్టాలను ఎదుర్కొంటూనే వస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లా కనగిరిలో నాయి బ్రాహ్మణులు ఏం చెప్తున్నారు, వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయో వారి మాటలను ఓసారి విందా. మూడు నెలల పాటు మాకు లాక్డౌన్ విధించడం వల్ల మాకు షాపుల్లో పనులు లేక జరుగుబాటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు గవర్నమెంట్ అనేది అందరికీ ఆటో వాళ్ళకు షాపుల వాళ్ళకు 10,000 అని చెప్పేసి చెప్పారు, కానీ మా షాపుల వాళ్ళు అందరికీ ఇవ్వలేదు. ఓన్లీ షాప్ ఓనర్లకు మాత్రమే ఇస్తామంటున్నారు, వర్కర్లకు అనేది లేదు. మిగతా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి అందరికి కూడా సాయం చేయవలసిందే కోరుతున్నాము. పైకొచ్చి బాడిగలు అనేది కట్టుకోవడానికి మాకు ఇబ్బంది అయిపోతుంది, ఆ బాడిగలు కూడా మినహాయింపు ఇచ్చే విధంగా మాకు సహకరించాలని, ఆ బాడిగలు అన్ని కట్టేది లేకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇది ప్రభుత్వం వారు సాయం చేయాలని, మా నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ కరోనా వల్ల కనిగిరిలో నాది రెంట్కి తీసుకున్న మండల షాప్ ఉంది. మూడు నెలల నుంచి కరోనా వల్ల మాకు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. షాపు కూడా కరోనా వల్ల ఎవరు రావట్లేదు. మన గవర్నమెంట్ 10,000 రూపాయలు సాయం చేశారు, కానీ అది మా రెంట్లకి కరెంటు బిల్లుకి కూడా సరిపోవట్లేదు. ఇళ్ళకి పోయి చేద్దామన్నా కూడా ఎవరు కూడా సహకరించట్లేదు, రావట్లేదు. భయపడి కరోనా దెబ్బకి మా పరిస్థితి చాలా దారుణం ఉంది. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఏదైనా ఆర్థిక సాయం చేస్తే కొంతవరకు కోరుకుంటాము. మేము ఇద్దరం అన్నదమ్ములము, ఇద్దరం కలిసి పనిచేసుకుంటున్నాము. మాకేమి షాపులలో పన్నులు రావట్లేదు, జనాలు రావట్లేదు కరోనా దెబ్బ భయపడి. మా వల్ల వాళ్ళకు వస్తుందో వాళ్ళ వల్ల మాకు వస్తుందో అనే భయంతో రావట్లేదు. మేము ఇళ్ళకి పోయి చేసుకోవాలి.